అందరికీ నమస్కారం. ఎస్ఆర్టీ తెలుగు ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మా ఛానల్ యొక్క వీడియో నోటిఫికేషన్లు ముందస్తుగా పొందండి. మా యొక్క వీడియోలపై మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇవాళ మనం తెలుసుకోబోయే విలువైన విషయం ఏమిటో చూద్దాం. నాగుల చవితి. దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి పండుగ అంటారు. ఇంతకీ ఈ విషనాగులను మనం పూజించడం ఏమిటి అన్న ప్రశ్న వెంటనే తలెత్తుతుంది చాలా మందిలో. ఈ పండుగలోని ఆంతర్యం ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. ప్రకృతికి జీవికి మధ్య మనకు ఎంతో అవినాభావ సంబంధం కనిపిస్తూ ఉంటుంది. మనం నిశితంగా పరిశీలించగలిగితే ప్రకృతి నుండి మానవుడు తనకు కావలసింది పొందుతూ తిరిగి ఆ ప్రకృతిని సంరక్షించుకునే బాధ్యతను కూడా నాటి ఆటవిక స్థాయి నుండి నేటి నాగరిక సమాజం వరకు ఆ ప్రకృతిని దైవస్వరూపంగా మానవులు భావించి సంరక్షించుకుంటూ ఉన్నంత కాలం సమస్త మానవ కోటికి మరియు జీవకోటి మనుగడకు ముప్పు మాత్రం వాటిల్లదు. ఆ ప్రకృతిని మానవుడు చేజేతులారా కనుక నాశనం చేసుకుంటే ఇటు మానవ కోటికి అటు జీవకోటికి తప్పక వినాశనానికి దారితీస్తుందన్న భావంతో నేడు ప్రకృతి పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్రమాలు చేపడుతోంది నేటి సమాజం. అలా ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి ఆనాటి నుండి నేటి వరకు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా మనం పరిశీలిస్తే అందులో భాగంగానే పామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతులకు పంట నష్టం కలగకుండా చేస్తాయట. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. పైన చెప్పిన విధంగా సర్పం పేరు చెబితేనే బెదిరిపోతూ ఉంటాము. కానీ అంతకంటే భయంకరమైన మానవులు మనలోనే ఉన్నారు. తల నుండి విషము పనికిని విలయంగా తోక నుండి వృచ్చికమునకు, తలతోక ఎనుకయుండు కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అని చెప్పినట్లు, అలా మన చుట్టూ మానవ రూపంలో ఉండే మానవులు సర్పజాతి మనసు కంటే నికృష్టమైన, అంటే అవి మనం వాటి జోలికి వెళ్తేనే ప్రమాదకరమవుతాయి. వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మన చుట్టూ తిరుగుతున్నా గమనించలేకపోతున్నా అని గ్రహించుకోవలసి ఉంది. అలా మన కంటికి కనపడే విషనాగు పాము కంటే మానవ శరీరం అనే బుట్టలో నిద్రిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. ఈ మానవ శరీరం అనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్నది వెన్నుపాము. అందు కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారం వలనే ఉంటుందని యోగ శాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషాల్ని గ్రక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అలా నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టను ఆరాధించి
పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతతత్వం పొంది మన అందరి హృదయాలలో నివసించి శ్రీ మహావిష్ణువునకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలనే కోరికతో చేసేది ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుట లోగల ఆంతర్యమని చెప్తారు. దీనినే జ్యోతిష్యపరంగా చూస్తే కుజ రాహుదోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దశిలలో మంగళవారం నాడు గాని, చతుర్దశి బుధవారం కలిసి వచ్చే రోజు గాని దినమంతా ఉపవాసం ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయ చ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. అలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిడి అరటి పండ్లు మున్నగునవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు కాకర పువ్వొత్తులు టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖ సంతానం, అదే కన్నపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభించునని పలువురి విశ్వాసం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగాల నాటిది. సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుట అనేది లక్షల శరత్తుల శరత్తుల నాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎన్నో గాథలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వ రోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం. నాగేంద్ర, మేము మా వంశంలో వారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ త్రొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షి కీర్తనం కలినాశనం. ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరం పూలు, లడ్డు మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధన చేసే వారి వంశం తామరతం పరంగా వర్ధిల్లుతుందని, సర్పారాధన చేసే వారి వంశం తామరతం పరంగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెబుతుంది. మన భారతీయుల ఇళ్లలో ఇలవేల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలా మంది నాగరాజు, హని, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. నాగర్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట. దాని సమీపంలో 6 నెలలు తెల్లని ఇసుక, 6 నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి పైకి వస్తుందని భక్తులు చెబుతూ ఉంటారు. నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందులలో తగు మోతాదులలో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలా ప్రకృతిలో నాగుపాములకు మానవ మనుగడలకు అవినాభావ సంబంధం కలిగి ఉందని విదితమవుతోంది. ఇట్టి ఈ నాగుల చవితి పండుగను విశేషంగా జరుపుకుని పునీతనవుతాం. అందరికీ నమస్కారం అండి. మరొక విశేషమైన వీడియోతో మళ్ళీ అంతవరకు నమస్కారం. ప్రచోదయాత్ తన్న సర్ప ప్రచోద